నిన్న గుడివాడలో గుడివాడ కూడా కాదు నందివాడ మండలం ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక చేపల చెరువు దగ్గర పేకాడుతున్నారని చెప్పి ఒక 27-28 కార్లు ఒక 13 బైకులు అదేవిధంగా ఒక 32 మంది అనుకుంటా 32 మంది పేకాట నిర్వహించే వాళ్ళు కానీ ఆడుకునే వాళ్ళు కానీ గుడివాడ పోలీసులు ఎస్సిబి అంటే మైనింగ్ ఇసుక కానీ దొంగలిక్కర కానీ ఇటువంటి గ్యాంబ్లింగ్ పేకాట కావచ్చు క్రికెట్ బెట్టింగ్లు కావచ్చు ఏమైనా కావచ్చు వాటిని కంట్రోల్ చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్సీబీ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ని పెట్టాడు ఆయన పెట్టి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఏమైనా పనికిమాలినటువంటి ప్రతిపక్షాలు అని చెప్పి తీసేయకుండా ఎవరన్నా ఆరోపణలు చేసినా వాళ్ళని పంపించి రైళ్లు చేసి పట్టుకునే కోర్టులకు పెట్టి మళ్ళీ మళ్ళీ ఆడకుండా భయపెట్టేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చాడు. గుడివాడలో గుడివాడ క్లబ్ అని చెప్పి సెంటర్లోనే ఒకటి ఉండేది, చాలా పెద్ద బిల్డింగ్, దాన్ని ముంచింది నేను. అదేవిధంగా విజయవాడ క్లబ్ అని చెప్పి ఒక 1200 మంది మెంబర్లతో పట్టభాగలు అర్ధరాత్రి ఎనీ టైము మేము సభ్యులం, మా దాంట్లోకి ఎవరు రాకూడదని చెప్పి పేకాడుకుంటూ ఉండేవారు. గుంటూరులో ఎల్విఆర్ క్లబ్ అని ఒకటి ఉండేది, భీమవరంలో క్లబ్ ఉండేది, ఏలూరులో క్లబ్ ఉండేది, మన జిల్లాకు సంబంధించినటువంటి ఒక పార్లమెంటు సభ్యుడి ఇంట్లోనే ఒక క్లబ్ నడుస్తూ ఉండేది. ఈ రకంగా విచ్చలవిడిగా క్లబ్బులు నడిపినటువంటి ఘనత చంద్రబాబు నాయుడిది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఈ క్లబ్బులన్నిటినీ ఎప్పుడో 40-70 సంవత్సరాలు స్వతంత్రం రాకముందు నుంచి నడుస్తున్నటువంటి క్లబ్బులను కూడా మూయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. దొంగతనంగానో దొడ్డిదారినో ఎక్కడో తోటల్లోనో చేపల చెరువుల్లోనో ఎక్కడన్నా మదుగ్గా ఉండే చోట వెళ్ళి ఆడుకుంటా అంటే, గతంలో నా గుడివాడ నియోజకవర్గంలో 20 కేసులు పెట్టాం, పేకాడతా అంటే పట్టుకుంటానికి వెళ్తే పారిపోయి ఒలివర్తిపాడు గ్రామంలో ఒక కుర్రాడు గుండాయి చనిపోయాడు, దాని మీద కూడా పోలీసుల మీద కేసులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. పేకాడుతంటే పట్టుకుంటాకి వెళ్తే పారిపోయి గుండాయి చనిపోయినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఈ రకంగా ఎక్కడా కూడా పేకాటనే ప్రోత్సహించకుండా మా దృష్టికి వచ్చిన వాటిని ఎమ్మటే రైళ్లు చేయమని చెప్పి చేస్తున్నా కూడా పేకాటకున్నటువంటి కేసులు ఈరోజు కనుక తీసుకెళ్లి కోర్టులో పెడితే ఎమ్మటే బెయిల్ ఇచ్చేస్తారు. 3 రోజులకో 1 వారం రోజులకో పొద్దున్న 7:30 కోర్టుకి వెళ్తే 500 రూపాయలు 1000 రూపాయలు ఫైన్ వేసి పంపించేస్తారు. కాబట్టి ఇంత బలహీనంగా ఉన్నాయి కాబట్టి చట్టాలు ఈరోజు వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు గ్యాంబ్లింగ్ అంటే ఆన్లైన్లో ఆడినా కూడా నేరమే అని చెప్పి ఆన్లైన్ జూదాన్ని కూడా నిషేధించి చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి 3 నెలలు 6 నెలలు ఒకసారి దొరికితే 3 నెలలు రెండోసారి దొరికితే 6 నెలలు మూడోసారి దొరికితే సంవత్సరం ఈ రకంగా శిక్షలు వేయాలని చెప్పి చట్టాన్ని కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినాక మారిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా దగ్గర పేకాడ జరుగుతుందని చెప్తే ఎస్సీబీ వాళ్ళకి చెప్పి రైళ్లు చేయమని చెప్పి భయపెట్టాలని చెప్పి ప్రాంతాల్లో ఆట జరగకూడదని చెప్పి మేము ప్రయత్నిస్తే పోలీసులు వెళ్ళి రాత్రి అరెస్ట్ చేస్తే ఒక 28 మందిని ఈ సన్నాసులు ఈ చంద్రబాబు నాయుడు ఈ దేవినేని ఉమ్మ పనికి మాలినటువంటి వెధవులో నేను పేకాడిస్తంటే వీళ్ళు వచ్చి పట్టుకున్నట్టు చెబుతున్నారు. మీ మంత్రి పేకాడిస్తున్నాడు, పోలీసులు వెళ్ళి రైడ్ చేసి పట్టుకున్నారు, నేను పేకాడిస్తంటే పోలీసులు పట్టుకున్నారంట. ఈ ఏబిఎన్ రాధాకృష్ణ లేకపోతే టీఎస్వై బిఆర్ నాయుడు ఇలా టీములు వెళ్ళి పట్టుకున్నట్టు, ఈ చంద్రబాబు ఉమాగాడు వెళ్ళి వీళ్ళని అరెస్ట్ చేసినట్టు మా మీద ఎదురు దాడి చేసేటువంటి పరిస్థితి. ఈరోజు విజయవాడ సిటీలో కానీ గుంటూరు సిటీలో కానీ గుడివాడలో కానీ ఈ రాష్ట్రంలో పేరు మోసినటువంటి క్లబ్బుల్ని 70 క్లబ్బుల్ని మూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఎక్కడో దొడ్డిదారిని ఎక్కడో తుప్పల్లోనో చేలగట్ల మీద చెరువుల్లోనో ఆడుకుంటే ఇన్ఫర్మేషన్ వస్తే పట్టుకుంటారు, ఇక్కడి నుంచి అక్కడెక్కడో ఆడుకుంటే పోలీసులు ఇక్కడ చూడగానే అక్కడికి పారిపోతారు, దొరికేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అయినా కూడా
ఎవరెవరైతే ఆడుతున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి కేసులు పెడుతున్నా కూడా ఈ దుర్మార్గులు ఏదో రకంగా బురద జల్లాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలకి కొడాలని అండగా ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏకవలతే చంద్రబాబు అయినా చంద్రబాబు నాయుడు బాబు కబ్జూర్ నాయుడు అయినా కబ్జూర్ నాయుడు బాబు కిస్మిస్ నాయుడు అయినా కూడా వదిలిపెట్టట్లేదని చెప్పి చాలా దుర్మార్గంగా ఈ రోజు నిందలేసి మమ్మల్ని అలరి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రామోజీరావు గారికి కానీ రాధాకృష్ణకి కానీ బీఆర్ నాయుడికి కానీ నీ ఈటీవీకి కానీ ఏబిఎన్కి కానీ టీవీ ఫైవ్ కానీ మీ జీవితకాలం టైం ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి జగన్మోహన్ రెడ్డి గారిని డీ కొనేటువంటి శక్తి సామర్థ్యం నీ చౌట చంద్రబాబుకి కానీ నేను చెప్పినటువంటి మీడియా అధిపతులకు కానీ లేకపోతే మీరు కోటాను కోట్లు ఖర్చు పెట్టి మీరు వ్యవస్థలను మెయింటైన్ చేస్తున్నటువంటి లాయర్లకు కానీ వీళ్ళెవ్వరికి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఆ పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మీ జీవితాంతం మీకు పిచ్చెక్కి మీరేదో ఒక రోజు మీరు కుంగి కుర్చించి నశించిపోతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరేమీ కూడా చేయలేరని చెప్పి తెలియజేస్తూ ఇంత 5 గంటలు దాటింది అయినా కూడా 3 ఇంటికాంచి మరి మీరందరూ వెయిట్ చేస్తున్నారు అందుకని చెప్పి మా వాళ్ళు చాలా మంది మాట్లాడాలన్నటువంటి ఉత్సాహం చూపించినా కూడా మిమ్మల్ని నిరసించడం ఇష్టం లేక మరి ప్రభాకర్ గారి తర్వాత నేను తీసుకుని ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తూ పట్టాల కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్తున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి